నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈనాటి వార్తలు. జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ ఆదేశం మేరకు ఏలూరు సమీపంలోని ఒట్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఏలూరు నగర సీఏ ఎన్ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాటన్ సెర్చ్ లో పలు ఇళ్లను సోదా చేశారు. ఒక ఇంటిలో 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించి వాహనాలు నడపాలని ఎస్ఐవిఎస్ వీరభద్రరావు అన్నారు. అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో ఆదివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, వాహన చోదకులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రహదారి భద్రత నియమాలు పాటించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి రికార్డులు సక్రమంగా లేని వారికి అపరాధ రుసుము విధించారు. ఏఎస్ఐ కేవీ నరసింహరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలకు వినాయకుని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాల్లో భారీ ఎత్తున చలు పందిలు నిర్మించారు. విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల సెట్టింగులను వేశారు. అత్తిలి గణేష్ చౌక్ సెంటర్లో గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అత్తిలి పెదవంతుల వద్ద గల శ్రీ వినాయక స్వామివారి ఆలయం వద్ద చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రతి ఏడాది ఈ రెండు ఆలయాల వద్ద చవితి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. గణపతి ప్రతిమల విక్రయాలు అత్తిలిలో జోరందుకున్నాయి. పోలేరమ్మ ఆలయం వద్ద గణపతి విగ్రహాల తయారీ చేస్తున్నారు. వివిధ సైజుల్లో వివిధ ఆకారాల్లో గణపతి విగ్రహాన్ని రూపొందించి రంగులు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. అడుగు ఎత్తు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలు ఇక్కడ విక్రయిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గ్రామాలలో వాడవాడల గణపతి ప్రతిమలను నెలకొల్పుతారు. దీంతో ప్రతి ఏడాది గణపతి మండపాల సంఖ్య భారీగా పెరుగుతోంది. పలు గ్రామాల నుంచి ఇప్పటికే విగ్రహాలను తీసుకెళ్లడం ప్రారంభించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల ముగింపు సందర్భంగా అత్తిలి అజయ్ నగర్లో గల శ్రీకృష్ణ ఆలయంలో ఆదివారం అఖండ అన్న సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కృష్ణాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు రకాల ఆహార పదార్థాలతో భారీ అన్నదానం చేశారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు స్వామివారిని దర్శించుకున్నారు. మాస శివరాత్రి సందర్భంగా అత్తిలిలో గల ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఆలయ అర్చకులు ఐలూరు శ్రీనివాస్, కృష్ణమూర్తి, రాజశేఖర్ శర్మ, మంత్రి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన అభిషేకాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో అత్తిలి మండల తెలుగుదేశం నాయకులు నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ దాసం బాబ్జీ, మండల తెలుగుదేశం అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పూతిరెడ్డి శ్రీనివాసరావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి చిన్ని, బోడపాటి సూర్యచంద్రరావు తదితరులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి గెలుపు నల్లేరు పైన నడకే కాగలదని వారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ఓటర్లు ఎంతగానో ప్రభావితులు అవుతున్నారని అన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కన్నా మెజారిటీపైనే దృష్టి సారించామని దాసం బాబ్జీ ఆదినారాయణరావు అన్నారు. తణుకు ప్రధాన రహదారిలోని దండిమార్చి విగ్రహాలను తరలించవద్దని వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ప్రధాన రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి ధర్నా చేశారు. దేశంలోనే అత్యుత్తమైన విగ్రహాలను విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలాగా ఏర్పాటు చేస్తే మారుమూల ప్రాంతానికి తరలించడానికి నిర్ణయించడం దారుణమని అన్నారు. విగ్రహాలను తరలించడం ద్వారా అధికార పక్ష నాయకులు రాజకీయంగా పక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నాయకులు ఆరోపించారు. విగ్రహాల తరలింపును ఆపే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. విగ్రహాల తరలింపు నిరసిస్తూ పార్టీ కార్యకర్త ఒకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అతన్ని ఆత్మహత్యని మిగిలిన వారు ఆపారు. ధర్నాతో ప్రధాన రహదారిలో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమంలో ఉమ్మంపాడు సర్పంచు పెనుమెచ్చ రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ
అంటే రాలేదు విగ్రహాలు ఎందుకు విగ్రహాలు పెట్టాలని తీసుకెళ్తున్నారో మున్సిపాలిటీ. ఈరోజు ఎందుకు విత్డ్రా చేసుకోవాలనుకుంటుంది మున్సిపాలిటీ? బేసిక్ మున్సిపాలిటీ విగ్రహాలు పెట్టింది సుమారుగా 20 లక్షల రూపాయలతో కావాలి ప్రజల యొక్క నిధులతోటి ఈ విగ్రహాలు పెట్టారు. అదే విగ్రహాలు ఇక్కడ కొంతమంది అప్పటి నుంచి పక్షుల కొంతమంది కోర్టు వెళ్తే ఆ కోర్టు మీద మున్సిపాలిటీ చేసుకుంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు విగ్రహాలు మళ్ళీ మున్సిపాలిటీ వచ్చింది. మళ్ళీ మున్సిపాలిటీ వచ్చింది ఏ కమిషనర్? మీరు మీరు ఆఫీసర్ సార్? మీ ఆఫీసర్లు ఏంటి సార్? మీరు ప్రో గవర్నమెంట్. ఏ గవర్నమెంట్? మీ గవర్నమెంట్ గవర్నమెంటే. ఈ విగ్రహాలు తీసేసి ఇక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుని ఆ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని లబ్ధి పొందాలని చూస్తున్నారే ఇది దుర్మార్గం కదా సార్. వెనకాల కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ ప్లే గ్రౌండ్లోనే భారతదేశంలో స్వాతంత్ర కోసం పోరాడినటువంటి దండి మార్చి సందర్భంగా జరిగినటువంటి మహానాయకుల విగ్రహాలు దేశంలో గుజరాత్ తప్ప ఇంకెక్కడా లేనటువంటి వాటిని కారుమూరి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మన తణుకు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది రాజకీయ దురుద్దేశంతో ఈవేళ కొంతమంది నాయకులు రోడ్డుకి అడ్డంగా ఉన్నారు, లేకపోతే రోడ్డు యాక్సెస్ని కట్టొచ్చిందని చెప్పేసి ఆ మహానుభావుల యొక్క విగ్రహాలని తరలింపు చేస్తున్నారని తెలుస్తున్నది. ఇది ఎవరికి ఒక కులానికో మతానికో వర్గానికో పార్టీకో సంబంధించిన వారు కాకుండా మరి భారతదేశానికి ప్రఖ్యాత స్వాతంత్ర సమర యోధుల యొక్క విగ్రహాలని తొలగించడం అనేది మా కారుమూరి గారి నాయకత్వంలో మా పార్టీ తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 73వ జయంతిని తణుకు రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు చేసెట్టి నాని రామకృష్ణ, కడలి రామకృష్ణ, బొక్క భాస్కర్ రావు, పంపన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ హయాంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాణం పోశారని, సాంకేతిక విప్లవానికి నాంది పలికారని నాయకులు నివాళులర్పించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.